శీర్షిక కొత్త వసంతం. వీధిలో గొబ్బి పాటలు మనోహరంగా వినిపిస్తున్నాయి. పని మనిషి బియ్యం పిండి చేయించమంటారా అన్నప్పుడు జవాబేమీ లేదు దశరథ రామయ్య. పాత కుర్చీలో మెల్లగా కూర్చున్నాడు. ఇంటి ముందు ముచ్చట గొలిపి రంగురంగుల ముగ్గులు లేవు. శిశిరంలో ఆకులు రాల్చిన తరువుల నిస్తేజంగా ఉంది వాకిలి. ఇంటావిడ కాల ధర్మం చేసి 5 ఏళ్ళు. కూతురికి 2 కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాక పట్నంలో కాపురాలు పెట్టేశారు. ఇంటి పనులన్నీ అనసూయమ్మ చూసుకునేది. కాలం ఆమెను కూడా దూరం చేయడంతో ఒంటరిగా మిగిలాడు దశరథ రామయ్య. ఊరిలో మంచి పేరున్న రైతు అతను కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకులిద్దరూ ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అందరికీ పిల్లలు, ఆనంద జీవితం. కానీ దశరథ రామయ్యకు మాత్రం ఒంటరితనం నరకాన్ని తలపిస్తోంది. పట్నం మొదతో కొడుకులిద్దరూ పల్లెటూరులో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడో గాని తండ్రిని చూడడానికి రారు. ఎంత పిలిచిన సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగకు కూడా పల్లెముఖం చూడరు. ఇదేమిట్రా అంటే ఏవేవో కారణాలు చెప్తారు. తిరిగి లేదంటారు, రాలేదని చెప్పేస్తారు. అందరితో కలిసి సంప్రదాయం ఆనందం పంచుకోవాలన్న దశరథ రామయ్య కల కలగానే మిగిలిపోయింది. ఆశ నిరాశ సాగుతున్న కాలం ధనుర్మాసంలోకి అడుగిడితే ఈ సంక్రాంతికైనా కొడుకులు వస్తారని కబురు పంపించాను. కానీ పాతకదే కొడుకులు నుంచి జవాబు రాలేదు. వచ్చేటట్టుగా లేరు. ఆలోచనల నుండి బయటపడ్డాను దశరథ రామయ్య. గొబ్బి పాటల బృందం దూరం అవుతున్నట్టు క్రమక్రమంగా తగ్గుతున్న చప్పట్ల సవ్వడి అతని మనసులో శూన్యాన్ని మిగిల్చుతుంటే అంతా దిగులెందుకు అన్నయ్య అంటూ అక్కడికి వెళ్ళాడు చలపతి. ఆ వీధి చివరిలో ఉంటాడు చలపతిరావు. ఎంతో కొంత చదువు ఉంది. దశరథ రామయ్య కంటే చిన్నవాడు. సోదరులు లేని దశరథ రామయ్యని అన్నయ్య అని పిలుస్తాడు. మంచి కవి, సామాజిక సమస్యలపై కవిత్వం రాయగల దిట్ట. కొత్త నీరు పాత నీటిని తోసేసినట్టు ఒకప్పటి అనుబంధాలు ఇప్పుడు లేవనే కదా నీ బాధంతా అన్నాడు చలపతి. చలపతి చెప్పింది నిజమే. నీకు తెలియనిది ఏముంది చలపతి అన్నాడు దశరథ రామయ్య. నేను ఒక వ్యాసం రచించాను అన్నయ్య. అది న్యూస్ పేపర్లో ప్రముఖంగా ప్రచురితమైంది ఆనందంగా చెప్పాడు చలపతి. దేని గురించి రాసేవేమిటి అని అడిగాడు దశరథ రామయ్య. రోజురోజుకు తరిగిపోతున్న ఆత్మీయ అనుబంధాలలో మార్పు రావాలని, మమతానురాగాలతో సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగలు జరగాలని రచించానన్నాడు చలపతి. నిర్వేదంగా దశరథ రామయ్య, నీ రచన సమాజంలో మార్పు తెస్తుందని అనుకుంటున్నావా అన్నాడు. అప్పుడు చలపతి, అవును అన్నయ్య, మంచిని మేల్కొలిపే శక్తి కవిత్వానికి ఉంది, కవిగా ఆశ అన్నాడు. కవికి ఆశే ఒక దృక్పథం ఉంటుంది, కానీ ఆచరణలో అది నిజం కాబోదని దశరథ రామయ్య అంటున్నంతలో తాతయ్య అనే తేనె పలుకులు వినిపించింది.
తల తిప్పి చూసిన దశరథ రామయ్యలో విస్మయాన్ని చెరుపుతూ ఆనందం కలిగింది. పక్కనే మనవళ్ళు బస్సు దిగి వస్తున్న కూతురు కొడుకులు చలపతి నీ అక్షరక్రాంతి మా ఇంట కొత్త వసంతాన్ని తెచ్చిందని భావిస్తా, నీవు మరిన్ని రచనలు చేయాలని కాంక్షిస్తున్నా అంటూ మనవాళ్ళని ఎత్తుకుని ఎదురిల్ని అందరికీ స్వాగతాలు పలికాడు దశరథ రామయ్యను.